హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు సశి టీవీ. సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు, ట్రెండ్ లో ఉన్నారు ఎవరైనా అంటే లేడీ అఘోరి అనమాట. తనకు సంబంధించి రకరకాల రూమర్స్ అయితే మన అందరికీ వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం వాళ్ళ మదర్స్ దగ్గరికి, వాళ్ళ ఫాదర్ దగ్గరికి కూడా వెళ్ళేసి అందరు మాట్లాడడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి నరేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. సో తను అసలు వస్త్రం లేకుండా జనాల్లోకి వచ్చి ఇదంతా చేస్తుంది, మన ధర్మాన్ని కాపాడుతుంది అని చెప్పి ఒక వైపు తను చెప్తా ఉండింది. బట్ బయట ప్రజలందరూ కూడా తనకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది వరకు కొందరు దేవుడు అంటున్నారు, కొందరు అసలు ఆమె ఫేమ్ కోసం వచ్చింది వేస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? రైట్, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ముత్యాలమ్మ ఇన్సిడెంట్ జరిగింది. అవును, ముత్యాలమ్మ ఇన్సిడెంట్ కి 2 డేస్ బిఫోర్ ఆమె ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో దానికి 1 వీక్ బిఫోర్ కూడా ఒక ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఆ గోరి వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఛానల్లో లాక్స్ లో ట్రెండింగ్ లో పోయిందా. సో ఆ తర్వాత మనకి గుడిలో వచ్చి పూజ చేయడం, సో ముత్యాలమ్మ గుడి చాలా అంటే ఎమోషనల్ గా ఉండే మొత్తం హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా. సో ఇక్కడ ఈమె అఘోరిని వచ్చి వెళ్ళింది అనే కార్ విజువల్స్ చాలా వైరల్ అయినాయి. సో యూట్యూబ్ లో కొన్ని కొన్ని సార్లు అంటే యూట్యూబ్ లో ఒకేసారి ఒక పర్సన్ చాలా మోస్ట్ ట్రెండింగ్ ఉంటాడు. సో మనం చూసాం ఆ మధ్యలో బెగ్గర్స్ మోస్ట్ ట్రెండింగ్ ఉండే. ఆ తర్వాత ఒక ఆయన డైరెక్టర్ అన్న స్క్రిప్ట్ రైటర్ అనుకుంటా ఇక్కడ మాదాపూర్ ప్రేమ్ సతీష్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, ఆయన కూడా మోస్ట్ ట్రెండింగ్ ఉండే. సో ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటారు. సో ఇక్కడ అఘోరిని ట్రెండింగ్ లో ఉంది, అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ మీడియా, డిజిటల్ మీడియా అంతా కూడా లైన్ కట్టేసింది. సో చాలా వరకు కూడా ఆమె షామీర్పేట్ లేక వద్ద ఇంటర్వ్యూలు చాలా మందికి ఇచ్చిందని. సో అందరూ ఒకే ప్రశ్న అంటే అక్కడ అఘోరిని అంటే ఏం తింటావు, మనుషులు శవాలను తింటావా, లేకపోతే మీరు లేడీ కదా, మీకు ఫీలింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని వైరల్, మనకు కావాల్సిన వైరల్ కంటెంట్ స్టఫ్ అంతా కూడా డిజిటల్ మీడియా తీసేసుకుంది. సో ఆ తర్వాత డౌట్ స్టార్ట్ అయింది ఏమనంటే వాయిస్ మెయిల్ లాగా ఉంది, ట్రాన్స్జెండర్ అనుకుంటా. లేడీ అఘోరిని అయితే కొంచెం ఉంటుంది, వాళ్ళు బయటికి రారు, ఉంటారు తక్కువ శాతం, కానీ బయటకు అయితే వాళ్ళు కనబడరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఈమె ఐఫోన్ మెయింటైన్ చేస్తుంది, కారులో పుర్రలు వేసుకుంది, గ్యాస్ స్టవ్ కూడా పెట్టుకుంది. చాలా వరకు కూడా జీనిత అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది యాంకర్స్ ని, కెమెరామెన్స్ ని విజువల్స్ ఇలా తీయండి, ముందు నుండి తీయండి, పుర్రలు తీయండి, నేను కార్ ఎక్కుతుంటా, కారు డ్రైవ్ చేస్తుంటా, విజువల్స్ తీయండి అని చెప్పేసి అఘోరిని చెప్తుందంట. ఆమె డైరెక్షన్ చేసిందంట. సో చాలా మందికి డౌట్ స్టార్ట్ అయింది. ఇక మన మీడియాలో కూడా ఎట్లుంటది అంటే సబ్సే అలాగ్ మనం అంటే వాళ్ళు చేసేదానికంటే మనం ఇంకా సపరేట్ గా చేయాలి, డిఫరెంట్ గా ఉండాలి, ట్రెండింగ్ లో ఉండాలి అని చెప్పేసి టాప్ డిజిటల్ మీడియా ఛానల్స్ మనకు తెలుసు కదా చాలా వరకు కూడా థంబ్నెయిల్స్ కానీ కంటెంట్ కానీ కొద్దిగా ఫేక్ ఉంటుంది, ట్రెండింగ్ లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రముఖ డిజిటల్ మీడియా వాళ్ళకు థాట్ వచ్చింది. సో వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చేసినారంటే ట్రాన్స్జెండర్ అంటున్నారు. సో ఈమె అఘోరిని కాదు, మేలే ట్రాన్స్జెండర్, వీళ్ళ ఊరిని పట్టుకుందాం, సో వీళ్ళ ఊరిని పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. వీళ్ళది ఈయన పేరు శ్రీనివాస్ అని, వీళ్ళది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల అనే ఒక వార్త బయటకు వచ్చింది. ఆ వార్త బయటకు వచ్చే టైంలో అప్పటికే దాదాపు 100కు పైన యూట్యూబ్ ఛానల్స్ మొన్న సాటర్డే వరకు ఇంటర్వ్యూలు అన్ని తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు ఊరికెళ్ళి ఇలా ఫోన్ చేయించి ఈయన నిజంగా అమ్మాయి కాదు, అఘోరిని కాదు, శ్రీనివాస్ అతనితో ట్రాన్స్జెండర్ గా మారిండు అనే వార్త వీళ్ళు సేకరించినట్లు ఈ అఘోరిని మనం అనుకున్నట్టుగానే అఘోరినికి తెలిసిపోయింది. సో ఈమె ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేసింది. ఆపేసి ఆ ప్రముఖ ఛానల్లో, ప్రముఖ డిజిటల్ మీడియాలో వార్త బయటకు వచ్చిన తర్వాత ఈమె చాలా ఫీల్ అయింది. సో ఈమె కార్ వేసుకొని పోతున్నప్పుడు మనకు తెలుసు చాలా వరకు కూడా ఈమె మోస్ట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఈమె దగ్గర వచ్చి ఫోటోలు దిగడం, కార్ వీడియోలు తీసుకోవడం, ఆపడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక టోల్ గేట్ వద్ద ఈమె ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఈమె చాలా కోపం వచ్చింది. అప్పటి వరకు కూడా ఆమెకు చాలా వరకు పాపులారిటీ వచ్చింది. మనం చూస్తుంటాం కొంతమంది లక్షలు ఖర్చు పెట్టినా కూడా అంత పాపులారిటీ రాదు. అంత మోస్ట్ ట్రెండింగ్ ఉన్న తనకి, ఆ అఘోరినికి ఇలా తను అబ్బాయి అని, ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయిందని చెప్పేసి చాలా కోపం వచ్చింది. అదే టైంలో ఆ ఛానల్లో అఘోరిని అరెస్ట్ అని వేసినారు. ఇంకొక ప్రముఖ డిజిటల్ మీడియా ఛానల్లో అఘోరిని కాదీమే కిలాడి లేడీ నిజ స్వరూపం బయటపడిందని, అదొక లైవ్, ఈమె అరెస్ట్ అయింది, జైల్లో ఉంది అని ఇంకొక ఛానల్లో పెట్టడంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఆమె కోపం వెనకాల బయటకు వచ్చి మాత్రం తనను అరెస్ట్ చేసినట్టు, దొంగ అంటే రాంగ్ వీడియోస్ పెడుతున్నారు, లైవ్ పెడుతున్నారు, తనను
కించపరిచే విధంగా పెడుతున్నారని ఆమె ఫైర్ అయింది. కానీ ఇక్కడ అఘోరినియ శ్రీనివాస సో నిజ స్వరూపం బయటపడింది. ఎవరికైనా అప్పటి వరకు కూడా ఒక ఫేమ్ లో ఉన్నాక అఘోరిని అని కొన్ని లక్షల వ్యూస్, కోట్లాది మంది ఆమె వీడియోలు చూసిన తర్వాత ఈమె ఆడగాదు మొగ ట్రాన్స్జెండర్ అని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డౌన్ ఫాల్ అయినట్టే కదా. సో ఆమె చాలా ఫీల్ అయింది. కానీ ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ లో తను ఓపెన్ గా చెప్పింది నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. ఎప్పుడు చెప్పింది? కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. యాంకర్ లేడీ యాంకర్స్ చేసినప్పుడు చెప్పింది. సో చాలా వరకు నేను చూసిన వీడియోస్ లో మాత్రం నేను లేడీ అని చెప్పింది కదా. లేదు ట్రాన్స్ అని చెప్పుకోండి. ఒప్పుకుంది. ఒప్పుకుందా? సో అక్కడ శ్రీనివాస్ అనే పేరు బయటికి రావడంతో ఆమె చాలా ఫీల్ అయింది. ఫీల్ అయ్యేసి నీ ఛానల్ లేకుండా చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను, నేను ఒక ట్రిప్ పైన వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను నార్త్ కి, ఖచ్చితంగా వచ్చినాక నీ ఛానల్ నాశనం అవుతుంది, నేను వదిలిపెట్టానే ఆమె అనడం జరిగింది. సో నేను కూడా అంటే చాలా మంది కాల్ చేయడం, నేను కూడా కాల్ చేసినప్పుడు ఆ ఇష్యూ తెలుసుకొని ఆమె కేదార్నాథ్ వెళ్తున్నాను, సారీ బద్రీనాథ్ వెళ్తున్నాను, బద్రీనాథ్ లో గురువు 5 సంవత్సరాలు ఒకసారి కొండపై నుంచి కిందికి వస్తారంట. సో ఆయన వస్తున్నాడు, ఆయనను కలిసి ఖచ్చితంగా ఈ నెల 29-30 తారీఖున మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడ అఘోరిని అయితే చెప్పడం జరిగింది. సో ఈ అఘోరిని రావడం ఏంది, చాలా మంది అఘోరాలు ఉంటారు, అఘోరిణీలు కూడా ఉంటారు, 70% వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు, బయటికి రారాలు. కానీ ఈమె వచ్చి పబ్లిసిటీ చేసుకుంటుంది, పబ్లిసిటీ కోసం మేము బయటకు వచ్చింది, ఈమె ఏదో ఆశిస్తుంది అని కూడా చాలా మంది మాట్లాడేవాళ్ళు. సో ఈ అఘోరిని రావడం, అప్పుడే ముత్యాలమ్మ ఇష్యూ జరగడము, సో చాలా వరకు కూడా అఘోరాలు అంటే చాలా మంది వాళ్ళు నడిచిన పాదాలని మొక్కుతుంటారు, కింద మట్టి తీసుకుంటూ ఉంటారు. సో మీరేం చెప్తారు ఫైనల్ గా ఈ అఘోరిని గురించి? నాకు ఒకటి ఏంటి అని అంటే, తను ఒక రకంగా చెప్పాలంటే గ్రేట్. ఎందుకంటే అసలు వస్త్రం లేకుండా ఎవరికి, ఏ అమ్మాయి అయినా ట్రాన్స్జెండర్ అయినా ఈవెన్ దో బాయ్ అయినా కూడా వస్త్రం లేకుండా 10 మందిలో నించోవాలంటే అది కాని పని. అసలు అంత ధైర్యం ఎవరికి ఉండదు. అయినా కూడా తను అలా వస్తుందంటే తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిందో, ఒక 20 ఇయర్స్ తను ఒక ఏదైతే చేస్తారో దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటుందో అదంతా చేసి, అంత స్ట్రగుల్ అయ్యేసి, మంచి మాంసం తినేసి, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు తన మీద అలా బ్యాడ్ గా వస్తే ఎవరికైనా బాధే అనిపిస్తుంది. బట్ పబ్లిక్ లో తను రావడం అనేది కొంతమంది అమ్మాయిలకి అవమానం, తను అలా వచ్చి బట్టలు లేకుండా కూర్చోవడం ఇంటర్వ్యూస్ లో గానీ పబ్లిక్ ప్లేసెస్ లో రావడం అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. ఇంతకీ వస్త్రధారణ లేదు అన్న దానికి మీకు మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవానికి అఘోరాలకు ఉండదు, కానీ మొగోళ్ళు ఎవరైతే మీరు చూసుకున్నట్లయితే, బాయ్స్ ఎవరైతే ఉన్నారో, మెన్స్ ఎవరైతే ఉన్నారో అఘోరాలు, వాళ్ళు కనీసం ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకుంటారు క్లాత్స్ లో. మీరు చూస్తే నేను చూడలేదు ఎప్పుడు, అంటే డైరెక్ట్ గా నేరుగా ఎప్పుడు చూడలేదు, బట్ మనం వీడియోస్ లో శివయ్యకి అభిషేకాలు చేస్తున్న వీడియోస్ లో కొన్నిట్లో చూస్తే ప్రైవేట్ పార్ట్స్ అయితే వాళ్ళు కవర్ చేసుకుంటారు ఏదో క్లాత్ తో. సో ఈవిడ ఎందుకు కవర్ చేయలేదంట? అదే కదా, అంటే మెయిన్ ఏంటి అని అంటే నార్మల్ గా ఫోటో ఉంటుందా వీళ్ళకి, ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ గానీ ఆమె ఐఫోన్ వాడుతుంది, ఒక కమర్షియల్ స్టంట్ గానీ ఏదైనా ఉంటదంటారా? తను వాస్తవంగా చెప్పాలి అంటే నాకేం తెలీదు, నాకేం రాదు, నాకు ఫోన్ యూజ్ చేయడమే రాదు, రెడ్ బటన్ ఈ బటన్ ఆ బటన్ అని చెప్తుంది. బట్ తన వాట్సాప్ డిపి చూసుకున్నట్లయితే మంచి ఫోటోనే ఉంటది, తన కాల్ చేస్తే కూడా మంచి ఫోటోనే వస్తుంది, మ్యాక్స్ తనకి ఇదేమంటారు మనకి ఇన్స్టా ఐడి కూడా ఉండే ఉంటది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతవరకు అయితే అఘోరి లేడీ అఘోరి ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ గా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో తను కార్ డ్రైవ్ చేస్తుంది, ఐఫోన్ వాడుతుంది, అంత బ్రేవ్ లొకేషన్స్ చూడాలి. ఫోన్ తెలియకుండా లొకేషన్స్ ఎలా చూస్తాం? తను ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కి రిసీవ్ వెళ్తుంది, పూజలు చేస్తుంది, మళ్ళీ రిటర్న్ తన ప్లేస్ కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా తనకు నాలెడ్జ్ ఉంటేనే చేస్తుంది కదా. అది నా ఒపీనియన్. ఏంటంటే కొంతవరకు తన ఫేక్ ఉందేమో అని నా అభిప్రాయం. అంటే చాలా మంది ఫేమ్ అవుతున్నారు ఈ యూట్యూబ్ డిజిటల్ మీడియా ద్వారా, తను కూడా కావాలని అనుకుంది అంటారా? అయి ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో తను బయటకు వచ్చింది, అక్కడికి వచ్చిన తర్వాతనే అన్ని ఛానల్స్ లో అంటే ఇలాంటి అమ్మాయి కూడా ఒక అఘోరి లేడీ కూడా తిరుగుతుంది మన హైదరాబాద్ లో అని తెలిసింది. అంతకుముందు నేను తన కార్ 2-3 సార్లు చూసాను హైవే పైన, మనం వెళ్తున్న దారిలో, ఆఫీస్ కు వస్తున్న దారిలో. కానీ నేను బాయ్ అనుకున్నా, యాక్చువల్లీ 1.5 మంత్ బ్యాక్ అనుకుంటా నేను బైక్ పై వస్తున్నాను. అనేటప్పుడు నేను చూసి మేము అనుకున్నా మరి ఏంటి ఇలా ఉందని చెప్పేసి, సేమ్ ఇలాగే కార్ పెట్టుకుని ఒక మెన్ కూడా తిరుగుతారు. సో ఆ విధంగా అనుకున్నాం. కానీ ఇలా మొత్తం వస్త్రం లేకుండా అంత బ్రేవ్ గా వచ్చింది అంత అంటే పబ్లిక్ స్టన్ కోసం, పబ్లిసిటీ పాపులారిటీ కోసం అని అయితే చెప్పొచ్చు. కొంతవరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా మనతోనైతే 29th కి మళ్ళీ హైదరాబాద్ వస్తాను అని చెప్పడం జరిగింది, వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే తను ఎంత అగ్రెసివ్ గా వీడియోస్ పెట్టిందో మన అందరం చూసాము. ప్రముఖ ఛానల్స్ పైన తను ఫైర్ అవ్వడం, నిన్న నాశనం చేస్తా అని చెప్పేసి అనడము, అదే విధంగా నేను అసలు ఈ ఛానల్స్ అన్నిటిని కూడా మొత్తం నాశనం చేస్తాను, నాది ఏదో టాలెంట్ ఉందో అది చూపించుకుంటా, నేను నా మంత్రాలను నేను యూజ్ చేసుకుంటా అని చెప్పి అయితే అనడం జరిగింది. సో నిజంగా తను పర్సనల్ గా హర్ట్ అయింది జెన్యున్ తను అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి మీడియా ముందు మాట్లాడుతుంది. తను నిజంగా ఫేక్ అయి ఉంటే మాత్రం రాదని నేను అనుకుంటాను. ఎప్పుడు నెవర్ బిఫోర్ అనుకుంటా ఇలా ఒక అఘోరిని
అంటే రూపంలో బయటికి రావడం, న్యూడ్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడం. అవును, అసలు ఇప్పటివరకు యూట్యూబ్ లో అయితే జరగలేదు నాకు తెలిసి. ఓకే, రైట్ జినిత. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని చూస్తూనే ఉండండి.